నమస్కారం బాబాయ్. నమస్కారం. మీ పేరు బాబాయ్? సుబ్బారావు. ఏం చేస్తుంటారు? యాట. ఏ ఊరు? గిరిపురం. గిరిపురం. ఏం లేదు బాబాయ్, ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు హయాం గారి హయాంలో ఇప్పుడు మీరు వేటకెళ్ళటానికి దానికి వలలోనూ తర్వాత అవన్నీ బోట్లు అవన్నీ ఇచ్చే ఉండేవారు కదా, ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు మన వైఎస్ఆర్ గారి హయాంలో ఏమైనా ఇస్తున్నారు బాబాయ్ అట్లాంటివి? ఏమి లేదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బోట్లు ఇచ్చారు, ఇంజనాలు ఇచ్చారు, నామాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. చాలా దోహనం అయిపోయింది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత. మత్స్యకారులు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈతను వచ్చిన తర్వాత ఈ అక్షులు ఈ గొడవలు ఈ ఎక్కువైపోయినాయి. అన్ని వస్తువులు కూడా రేట్లు పెరిగిపోయినాయి. చాలా దోహనంగా ఉంది. అసలు ఇతను వచ్చిన తర్వాత మరి చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, దాని మీద చాలా దోహనం. చంద్రబాబు గారి నాయుడు గారిని అసలు అరక్షతం అన్నది చాలా దోహనం. అది చాలా అన్యాయం. అసలు అట్లా అరక్షతం కాదు, అసలు ఏమి లేకోకుండా అరెస్ట్ చేశారంటే అది చాలా దోహనంగా ఉంది. మాకు మట్టికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మా గ్రామాన్ని చాలా బాధలుతుంది అతని అరక్షతం. ఊరేక మా గ్రామే కాదు, మొత్తం రాష్ట్రం అంతా అనుకూలంగా ఉన్నప్పుడు అతని అరక్షతంలోను అది చాలా దూరంగా అరెస్ట్ చేశారు. అది చాలా అన్యాయం. విషయం ఏంటంటే బాబు, మీకు అందరికీ ఇళ్ల పట్టాలను ఇళ్ల పట్టాలకు సంబంధించి లోన్లు కూడా ఇస్తానన్నారు, కొంత అది ఇస్తున్నారు. మాకు పక్క ఊళ్ళకి ఇచ్చారో మాకు తెలియదు, కానీ మా ఊరికి మట్టికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఈ ఇల్లు కట్టుకుంటాకి స్థలాలు లేని స్థలాలు ఇల్లు కట్టిస్తున్నారు. అయితే అసలు ఏమి ఇవ్వాలి ఇప్పటికి? అయ్యా నా మాట అసలు ఊసెత్తులే. అక్కడ ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వలేదు అసలు ఇంతవరకు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, దాని తర్వాత మద్యం రేట్లు పెరిగిపోయినాయి, తర్వాత కల్తీ మద్యం వస్తుంది, దాని మీద మీ అభిప్రాయం? కల్తీ మద్యం వస్తుంది, అది చాలా దారుణం. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, మంచును పెరిగిపోయింది, చింతపండు పెరిగిపోయింది. ఉప్పు ఉప్పు కేజీ 15 రూపాయలు 20 రూపాయలు కేజీ. అన్ని రేట్లు పెరిగిపోయి అంత దారుణం అయిపోయింది అసలు ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఈ జగన్ వచ్చిన తర్వాత చాలా దారుణం అయిపోయింది. ఇక ఈసారి జగన్, ఈసారి జగన్ పైన అయిపోయినట్టు లెక్కే. ప్రతి ఒక్కడికి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. ఎలక్షన్ ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, వచ్చిన తర్వాత మా సభది ఏంటో చీపెడతాం. ఇప్పుడు ఏ డేట్ పెట్టుకున్నా సరే గొడవలను అరక్షణ చేస్తున్నారు. అవి చాలా దారుణం అయిపోయింది. దాని గురించి చాలా ఇప్పుడు వస్తుందని చూస్తున్నాం, మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎలక్షన్ వస్తుందని. ఇంకో విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు అన్నారు కదా, దాని పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అసలు ఏమి లేదు. అసలు ఆ దారి మీద చేసినోడే లేడు. ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 80 కిలోమీటర్లు వేసానని చెప్తున్నారు. ఇప్పుడు మేమైతే చూడలేదనుకో అంటున్నారు. ఇప్పుడు దారి మీద చేసినోడు లేడు. అసలు అది చాలా దారుణం అయిపోయింది. అసలు పోలవరం లేదు, ఏమి లేదు. చాలా ఇదిగా ఉంది. అసలు రాష్ట్రం అనుకూలంగా ఉంది. ఆ చంద్రబాబు నాయుడిని అరక్షతంలో చాలా దారుణం, చాలా ఇదిగా ఉంది. అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు రాష్ట్రానికే ఇబ్బంది, ప్రతి గ్రామానికి వెళ్ళినా ప్రతి రాష్ట్రానికి వెళ్ళినా ఇప్పుడు చాలా ఇదిగా చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గురించి చాలా అరక్ష చాలా దారుణం అని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు రోడ్లు పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? రోడ్లు ఈ వైఎస్ పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి వీధికి ప్రతి గ్రామానికి పల్లె గ్రామాలకి రోడ్లు వెళ్ళినాయి. ఈయన గారు వచ్చిన తర్వాత ఒక రోడ్డు లేదు, ఒక లైట్ లేదు. అతను వేసిన లైట్లే ఇప్పుడు దాకా. మళ్ళీ పోతే మటుకే బల్బులు ఎత్తున్నాయి, 2 రోజులు ఉంటున్నాయి పోతున్నాయి. ఆయన వేసిన లైట్లే ఇప్పుడు ఇటు బాగు చేసుకుంటా వెళితే అదే చోరం వస్తున్నారు ఒకసారి రావట్లా. చాలా దారుణంగా ఉంది. అసలు ఇప్పుడు రాజధాని విషయం ఎట్లా ఉండదు బాబు? రాజధాని ఏముంది? రాజధాని కట్టిన వాళ్ళు లేరు అసలు, దాని మీద చేసిన వాళ్ళు లేడు. అసలు ఇంకా రాజధానికి ఏం కడతాడు? ఇంకా ఇంకా 4 నెలలు 5 నెలలు ఉంది కాదు. ఇంకా రాజధాని మీద చేసేది ఏముంది? ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే, మళ్ళీ దాని మీద చేయతాకి. ఇక నీ వల్ల కాదు ఇక అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు బాబాయ్? పోలవరం ప్రాజెక్టే, ఆ దానిపైన అతను రావాల్సిందే. ఇక అయిపోయిందే అతని పని. ఇక ఎలక్షన్ దగ్గరికి వచ్చేదాకా చూస్తున్నాం. ఇప్పుడే మేము చూస్తున్నాం కళ్ళెట్టి. ఇప్పుడు 2024 ఎలక్షన్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మీరు చంద్రబాబు గారికి? 2024 ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు మేము రెడీగా ఉన్నాం. ఎప్పటికప్పటికే ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది కాసి కూర్చున్నాం. ఏదన్నా కానీ మాట్లాడితే గొడవలు, అరక్షాతం, ఈ పోలీసులతో దెబ్బలు, ఇదే తండ్రి ఇదే నేర్చుకున్నాడు ఈ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్. ఇక దాని తప్పితే ఇక 2వ పని ఏమి లేదు ఇక.